తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ ట్వంటీలో భారత్ ఘన విజయం సాధించింది టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్ ఆరంభం నుంచే ఆసీస్ బౌలింగ్ పై దూకుడుగా ఆడారు ధాటిగా ఆడుతున్న ఈ జంట ఇన్నింగ్స్కి ఆరో ఓవర్లు బ్రేక్ పడింది బౌలింగ్ బౌలింగ్లో జైస్వాల్ అవుట్ కావడంతో భారత్ డెబ్బై ఏడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ధాటిగా ఆడటంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత్ రెండు వందల ముప్పై ఐదు పరుగులు సాధించింది అనంతరం భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఆసీస్ యాభై ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఈ దశలో ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు స్టోయినిస్ డేవిడ్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆసీస్ నూట తొంభై ఒకటి పరుగులే సాధించడంతో భారత్ నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది